ఇవాల సినిమా టికెట్ల రేట్ల నిర్ధారణ కమిటీ భేటీ కానుంది. ఇక ఏపీ సచివాలయంలో 13 మంది సభ్యులు ఈ విషయంపై భేటీ కానున్నారు. ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు వారి విజ్ఞప్తులను కూడా ఒకసారి పరిశీలించనున్నారు. ఈ భేటీలో సినిమా టికెట్ల ధరలను తగ్గిస్తారా లేకపోతే పెంచుతారా అనేది తేలాల్సి ఉంది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గాలిబ్ అందిస్తారు. గాలిబ్ చెప్పండి, మొత్తానికి ఇవాళ సచివాలయంలో 13 మంది సభ్యులతో భేటీ అవనున్నట్టు తెలుస్తోంది. ఈ భేటీ వెనుక పూర్తి వివరాలు ఏంటి? హైకోర్టు ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం సినిమా టికెట్ల వ్యవహారానికి సంబంధించి కమిటీని నియమించింది. ఈ కమిటీలోని రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన హోంశాఖతో పాటు ఇతర శాఖకు సంబంధించిన అధికారులు, దాంతోపాటు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లతో పాటు ప్రేక్షకుల సంఘం నుంచి కూడా ప్రతినిధులు ఇందులోని కమిటీ సభ్యులుగా ప్రభుత్వం పేర్కొనడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ రోజు ప్రత్యక్షంగా కాసేపట్లోని సచివాలయంలోని సమావేశం జరగబోతుంది. గత నెల 31వ తారీఖున వర్చువల్ ద్వారా సమావేశమైన కమిటీ ఈసారి ప్రత్యక్షంగా సమావేశం నిర్వహించబోతుంది. ఈ సమావేశంలో టికెట్ల నియంత్రణ, టికెట్ల రేట్లకు సంబంధించి ప్రధానంగా చర్చించబోతున్నారు. మరోపక్క ప్రేక్షకుల కమిటీ నుంచి ప్రేక్షకుల ప్రతినిధులు, దాంతోపాటు కన్జూమర్లు, మరోపక్క ఏదైతే ఉందో ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్ల నుంచి కూడా వారి అభిప్రాయాలు కూడా కమిటీ తీసుకోబోతుంది. ఇప్పటికే పేరునాని ప్రకటన కూడా రిలీజ్ చేశారు. ఎవరైతే టికెట్ల రేట్లకు సంబంధించి అభ్యంతరాలుంటే కమిటీ, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీకి చెప్పుకోవచ్చు, వాళ్ళ వినతులు కూడా ఇచ్చుకోవచ్చు. కమిటీ సిఫార్సు మేరకే ఆ తర్వాత ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉంటాయి అనేది మాత్రం ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలోని కమిటీ కీలక సమావేశం మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. అయితే ఈ రోజే కీలక నిర్ణయం తీసుకోబోతుందా లేకపోతే మరోసారి భేటీ అవకాశం ఉందా అనేది మాత్రం స్పష్టత రావాల్సి ఉంది. ఎందుకంటే ప్రభుత్వం మాత్రం టికెట్ల నియంత్రణ, రేట్ల నియంత్రణకు సంబంధించి పూర్తి స్థాయిలో కమిటీ నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకోబోతున్నామని చెప్పిన నేపథ్యంలోని మరి కాసేపట్లో ఈ సమావేశం ప్రారంభం కాబోతుంది. సమావేశాల్లోకి మొత్తం 13 మంది కమిటీ సభ్యులుగా ఉన్నారు. దాంతోపాటు ఇతర ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్ల నుంచి కూడా కొన్ని వినుకలు వచ్చే అవకాశాలు కనపడుతుంది. ఇటు సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా ఎవరైనా సరే టికెట్ల రేట్లకు సంబంధించి తమ అభిప్రాయాలను వ్యక్తపరిస్తే పూర్తిగా కమిటీకి చెప్పుకోవచ్చు అనేది మాత్రం ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో అటువైపు నుంచి కూడా ఏమైనా వినతులు వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి కాసేపట్లో ఈ సమావేశం కాబోతుంది. ఈ సమావేశంలోని రాష్ట్ర వ్యాప్తంగా థియేటర్లకు సంబంధించి, ఎందుకంటే టికెట్ల రేట్లకు సంబంధించి కొన్ని రూరల్ ఏరియాలోని 5 రూపాయలు 10 రూపాయలకే ప్రభుత్వం రేట్లను ప్రకటించింది. అయితే దీన్ని పూర్తిగా నష్టపోతున్నామని మాత్రం థియేటర్ల ఓనర్లు చెప్తున్నారు. అయితే దీనిపై మరోసారి పునరాలోచించుకోవాలి ప్రభుత్వం అనేది మాత్రం వాళ్ళు చెప్తున్న నేపథ్యంలో ఈ రోజు జరిగే సమావేశంలో దీనిపై కూడా కీలకంగా చర్చించబోతున్నారు. పూర్తి స్థాయిలో టికెట్ల రేట్లకు సంబంధించి ఒక కీలకమైన నివేదికను ప్రభుత్వానికి కమిటీ ఇచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఆ తర్వాత ప్రభుత్వం దీనిపై తుది నిర్ణయం తీసుకోబోతుంది. మరి కాసేపట్లో సచివాలయంలో ఈ సమావేశం ప్రారంభం కాబోతుంది. రైట్, థ్యాంక్ యూ గాలిబ్.